సందర్భంగా కార్యక్రమాలు చేయడం జరగలేదు. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున జరపడం జరుగుతోంది. కావున సిద్ధిపేటలో వెలసిన శ్రీ వాసవి గంజగా పరమేశ్వర జయంతి ఉత్సవాలు ఈసారి 2 రోజులు జరపడం జరుగుతోంది. నిన్న మొదటి రోజున చండీ హోమం, పూర్ణాహుతి, బలిప్రదానం మొదల కార్యక్రమాలు జరిగినాయి. అనంతరం ఉదయం కార్యక్రమం, సాయంత్రం దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు అమ్మవారి యొక్క పుట్టినరోజు సందర్భంగా 102 కలశాలతో అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. భక్తుల చేత రాజ పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పంచామృతాలతో అభిషేకించడం జరుగుతుంది. అనంతరం కుంకుమ పూజా కార్యక్రమాలు. ఈ కుంకుమ పూజా కార్యక్రమం అనంతరం అమ్మవారికి మంగళహారతులు, మంత్రపుష్పం, నీరాజనం, భక్తులకు తీర్థప్రసాదం వితరణ మొదల కార్యక్రమం జరగడం జరుగుతుంది. సాయంత్రం 5:30కి ఈరోజు సాయంత్రం 5:30 గంటకి 365 మట్టి లింగాలతో మహాలింగార్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ మహాలింగార్చన కార్యక్రమంతో ఈ 2 రోజుల యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం పూర్తవడం జరుగుతుంది. జై వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి జై. గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి వైభవపేతంగా అమ్మవారికి నవవిధ సిద్ధ శోభితంగా అమ్మవారికి అభిషేకాలు చేస్తున్నాము. అమ్మవారికి సప్తహారతులతోని అమ్మవారికి అన్ని విధాల మేము పూజ చేయడం జరుగుతున్నది. ఇది మన గత చాలా రోజుల నుంచి కూడా 51 ప్రదక్షిణ 101 ప్రదక్షిణ చేసిన వాళ్ళకు కూడా మ్యారేజ్ అయ్యే వాళ్ళు మ్యారేజ్ అయింది. లగ్న మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యారు. ఆర్థికంగా ఇబ్బంది పడకుండా అది కూడా ఎన్నో విధాలా బాగైంది. తర్వాత కూడా కోవిడ్ టైంలో కూడా అమ్మవారికి చాలా మొక్కినారు. అది కూడా కొన్ని ఆరోగ్యరీత్యా కూడా అమ్మవారికి తోని అంత భక్తులకు ఆరోగ్యరీత్యా అందరి మంచిగైంది. ముందు ముందు కూడా ఇంకా కార్యక్రమాలు వైభవపేతంగా చేద్దామని సంకల్పిస్తున్నాము. జై వాసవి.